బ్రూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం మొత్తం మీద 10,200 మంది పెట్టుబడిదారులు స్టాక్ హోల్డర్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి టాప్ అచీవర్ కింద 7 రాష్ట్రాలను ప్రకటించిందని చెప్పారు. ఇందులో ఏపీ 97.89% మొదటి స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. ఇక 97.77% సాధించి గుజరాత్ రెండో స్థానంలోను 96.97% తమిళనాడు మూడవ స్థానంలో నిలిచాయని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ ర్యాంకింగ్స్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ప్రకటించినటువంటి సందర్భాలు మీరు అందరూ చూసుంటారు. గడిచినటువంటి కాలంలో అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా గడిచినటువంటి కాలంలో ఏవైతే ర్యాంకింగ్స్ వచ్చాయో మీరందరూ ఈ ప్రాంత ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి దేశ ప్రజలకి అందరూ కూడా తెలిసినటువంటి అంశం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు వారి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి ఉన్నటువంటి పరిశ్రమల తాలూకా పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నటువంటి అంశాలు ప్రభుత్వం నుంచి కానీ స్థానికంగా ఉన్నటువంటి ఆయా ప్రాంతాల నుంచి కానీ వీటన్నిటినీ కూడా అనేక అంశాలు దాదాపు 100-150 పైచిలుకు అంశాలని పరిగణలో తీసుకొని ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ దాంట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలోనే మొదటి స్థానం సంపాదించుకున్నటువంటి సందర్భంలో గతంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల నివేదికలు పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చేవారని ఈసారి ఇందుకు భిన్నంగా కేవలం పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చారని చెప్పారు. 100కు పైగా అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ర్యాంక్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి నూతన ఉత్తేజాన్నిస్తుందని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. రాష్ట్రంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించడానికి స్థిరంగా ఉంది అని తెలిపారు. రానటువంటి కాలంలో మరింతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికంగా సహకరించడానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి పెట్టుబడులు పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి అది చిన్న స్థాయి పరిశ్రమ లేదా పెద్ద పరిశ్రమ లేదా 100,000 రూపాయలతో పెట్టినటువంటి పెట్టుబడా లేదా 1,00,000 రూపాయలతో పెట్టినటువంటి పెట్టుబడా లేదా 1,000 కోట్ల రూపాయలు పెట్టినటువంటి పెట్టుబడా అనేటువంటి వ్యత్యాసం ఎక్కడా కూడా లేకుండా ఈ రాష్ట్రాన్ని నమ్ముకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల ద్వారా తద్వారా ఈ రాష్ట్రానికి వారికి ప్రయోజనం కలిగేటువంటి విధంగా వారు తీసుకునేటువంటి ఏ పరిశ్రమన్నా వారు పెట్టేటువంటి ఏ పరిశ్రమకైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి తోడుగా నీడగా సహకరిస్తుందనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. విశాఖ విజయవాడ తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పరిశ్రమలను పెద్ద ఎత్తున నెలకొల్పాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారని ఇందులో భాగంగానే ఇన్ఫోసిస్ విశాఖకు రాబోతుందని మంత్రి చెప్పారు. ఉత్తరాంధ్రలో మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరవడానికి సంబంధిత యాజమానుల నుంచి ప్రతిపాదనలు వస్తే వెంటనే పరిష్కరిస్తామని అమర్నాథ్ చెప్పారు. పెద్ద స్థాయి ఒక ఇండస్ట్రీని కాపాడాలనేటువంటి క్రమంలో ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకోవడన్నా వారికి ఏ రకంగా సహకరించడానికన్నా ఇలా సిద్ధంగా ఉన్నటువంటి మాట చెప్పినటువంటి క్రమంలో అది జూట్ అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి ఏదన్నా సరే ఆ ప్రపోజల్స్ వైబిలిటీ పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తికి తద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జూట్ అంటే డెఫినెట్గా వ్యవసాయంతో ముడిపడి ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి క్రమంలో డెఫినెట్గా ఆ ప్రాంతానికి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి దాంట్లో డెఫినెట్గా ప్రపోజల్ తీసుకుంటాం. ఆల్రెడీ ప్రపోజ్ చేసాం ప్లగ్ అండ్ ప్లేకి సంబంధించి. ఈరోజు మొన్న ఇన్ఫోసిస్ వచ్చినప్పుడు కూడా వారికి మన ఐటీ టవర్స్ మీద ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా చూపించడం జరిగింది. మనకు ఉన్నటువంటి సీటర్స్ని ఇవ్వడానికి వారికి సహకరించి వారికి ఏదైనా పెట్టుకుంటామని వారు కొంత ప్రపోజల్స్తో వారు కూడా రావడం జరిగింది. ఈరోజు అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్టార్టప్ ఉన్నటువంటి ప్లగ్ అండ్ ప్లే యూనిట్స్ని కూడా కొత్తగా వచ్చినటువంటి స్టార్టప్స్ ఇందాక ఆయన ఒక క్వశ్చన్ అడిగారు కొత్తగా పెట్టి రావాలనంటే వాళ్ళకి డబ్బులు అవి ఎక్కడ ఉంటాయని. ఇప్పుడు కొత్తగా స్టార్టప్స్ కూడా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్నటువంటి వారందరూ కూడా కొన్ని కాంపిటీషన్స్ పెట్టి టాప్ 2ని పికప్ చేసి వారికి ఒక 2 సీట్స్
ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశం, వారిని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశం. అందులో 100 150 స్టార్టప్స్ వస్తే కనీసం ఒక 5 10 సక్సెస్ అయితే తద్వారా ఆ మన ప్రాంతంలో ఉన్నటువంటి యువత యువకులకి మనం మేలు చేసినటువంటి వాళ్ళం అవుతాం అనేటువంటి ఉద్దేశంతో డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం మేరకు మనకున్నటువంటి స్పేస్ మేరకు ఎవరన్నా కావాలని చెప్పి వస్తే ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది.